డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఊరికే ఉండకుండా పాడి రంగంలో ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగంలో అడుగుపెట్టి గొర్రెలు మేకలు ఆవులు బర్రెలను సాదుకుంటూ తద్వారా ఆర్థికంగా కూడా ఉపాధిని పొందుతున్న మధ్యల పెంటయ్య కొమరం భీమా ఆసిఫాబాద్ జిల్లా చిర్రకుంటకు చెందిన పాడి రైతు మనతో ఉన్నారు మరి ఈ పాడి పరిశ్రమ రంగంలో వారి అనుభవాన్ని తెలుసుకుందాం నమస్కారం పెంటయ్య గారు నమస్కారం మీరు ఎన్నేళ్ల నుంచి ఈ పాడి పశువులు మేకలు గొర్రెలను పెంచుతున్నారు ఇయర్ నుండి ఆరేండ్ల నుంచి పెంచుతున్నాం అయితే ఇప్పుడు ఈ పాడి పరిశ్రమ వైపే రావాలని ఎట్లా అనిపించింది మీకు అంటే మాకు ఫస్ట్ నుండి ఉండే ఆనవాయితీ కానీ మాకు చిన్నప్పటి మా డాడీ వారీ ఉండే మా వాళ్ళ నుండి మేము అలాగే పెంచుకుంటూ ఉంటున్నాం చెప్పండి ఇక్కడ మీ ఊరు ఎక్కడ ఎట్లా ఎన్ని పశువులు ఉండే మా ఆసిపా జిల్లా కుంభం జిల్లా చిరకుండ గ్రామం నా పేరు మధ్యలో మాకు రెండు వందల మేతలు ఉంటాయి మూడు వందల బొరెలు ఉన్నాయి ఒక నలభై ఉన్నాయి పది ఉన్నాయి వాడిని పాలేలను బట్టి పాలు అమ్ముతాం ప్లస్ మేకల బిరల్ని పెంప చేస్తున్నాం వాటితో మాకు ఇయర్కి టూ ల్యాక్స్ నుండి ఫోర్ ల్యాక్స్ మధ్య ఆదాయం వస్తుంది అయితే ఇప్పుడు ఈ పాడి పశువులు అంటే ముఖ్యంగా ఈ ఆవులు గొర్రెలే కాకుండా బర్రెలు మేకల్ని కూడా పెంచుతున్నారు కదా దీనికి బాగా జాగా కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ జాగా వీటికి పాకలు ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు ఎట్లా మాకు ప్లాట్స్ ఉన్నాయి ఆ ప్లాట్లో వేసి అడిగి సెడ్లు వేసి సెడ్ చేస్తున్నాం మేపిస్తున్నాం అట్లా బయట అడవుల పండి అట్లా ఖాళీ ప్లేస్లు ఎట్లా ఉంటుంది అట్లా సెడ్లు వేసి ఆడ మేపిస్తున్నాం అంటే వర్షకాలం బయట ఇట్లా పచ్చలు పడది ఊరి దగ్గర వచ్చి అట్లా మేపిస్తున్నాం మరి వీటిని మేపటందుకు ఎక్కడికి తీసుకుపోతారు లేకపోతే మీరే ఇంటి దగ్గర ఈ పశువుల పాకలని ఏమైనా దానా లాంటివి ఏమైనా తయారు చేసి పెడతారా లేకపోతే బయటకు కూడా తీసుకుపోతారా ఈ బర్రెలకు ఇంటిచేడ మేపేస్తాం ఈ మేకల బెర్రలు అయితే తీసుకుపోయి మేపేస్తాం ఆవుల నుంచి అడవిలో మేపేస్తాం ఒక బర్రెలు మాత్రం ఇంటికాడ అంటే ఒక బర్రెలకు మాత్రం మీ ఇంటికాడ పాకల్ని దానికి దానా పెడతారు మిగతా కూడా అడవిలోకి తీసుకుపోతారు అడవి ఎంత దూరంలో ఉన్నది మీకు అడవి ఉంటుంది ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది డైలీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోపోతారు వాటిని మేబందుకు పొద్దున టెన్ టు సిక్స్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తే సిక్స్ తర్వాత అయితే ఇప్పుడు ఈ పశువులలో ఎన్ని పశువులు ఉన్నాయో చెప్పినారు మళ్ళీ అందులో ఎన్ని పశువుల ద్వారా మీకు పాల దిగుబడి వస్తున్నది ఎంత దిగుబడి వస్తున్నది

మేము వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ చేసుకుంటాం టైం టు ఇప్పుడు మేచలకైనా వెళ్ళకైనా ఏ టైంలో ఏమేసుకోవాలి డివార్మింగ్ పెరుగు మందులు అయిస్తుంటాం టీకాలు ఇట్లా వాటిని చిన్నపిల్లలాగా చూస్తుంటేనే బాగుంటాను కానీ అట్లా చూస్తుంటున్నాం అంటే మొత్తం మీద ఈ ఆవులు బర్రెలు మేకలు ఏవైతే వీటిని పిల్లల్లాగా చూసుకుంటా వీటికి అవసరమైన టైంలో వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం అంటున్నారు కదా మరి ఏ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలా ఇవన్నీ విషయాలు ఓల్ చెప్తారు మీకు ఎవరి ద్వారా తెలుసుకుంటున్నారు ఎట్లా ఇప్పిస్తున్నారు మాకు ఫస్ట్ సంబంధ శాఖ డాక్టర్లు మాకు టచ్లో ఉండి మేము ఏ టైంలో ఏ టీకాలు వేసుకోవాలి ఎప్పుడు ఏ మందు ఆగిపోయాలి అని సెలెక్ట్ చేసి తెలుసుకుంటున్నాం అంటే ఇప్పుడు మీకు చిరకుంటలో పశు వైద్యశాల అందుబాటులో ఉన్నదా లేకపోతే ఇంకెక్కడికైనా పోవాల్సి వస్తుంది అందుబాటులో ఉంది చిరకుంట జీబీలో అందుబాటులో ఉంది పశు వైద్యశాల ఇప్పటిదాకా ఏమేమి టీకాలు వేయించు ఎట్లా ఈ మధ్య మేము రక్ష పీపే టీకాలు వేసినాం ప్లస్ సిపట్స్ అమ్మవారి టీకాలు అని అవి వేసినాం రెండు సార్లు పెరుగు మందు వేయించినాయి ఈ మధ్య పెరుగు మందు అంటే ఏమి ఉంటుంది పెరుగు మంది డీవార్మింగ్ కోసం అయితే పాలు పితకడం ఇవన్నీ పనులు స్వయంగా మీరే చేసుకుంటారా లేకపోతే కూలీ వాళ్ళని పెట్టి చేపిస్తారా అంటే మా ఉమ్మడి కుటుంబం మా బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు మేము అందరం కలిసి చేసుకుంటాం ఎంతమంది ఉన్నారు మీ కుటుంబంలో మొత్తం హెచ్ మెంబర్స్ ఆరుగురు కలిసి ఉమ్మడిగా పాడి చూసుకుంటారు మా అన్నద్దరు చేస్తారు నేను వ్యవసాయం చేపిస్తుంటా పశువులది మా వాళ్ళు అన్న డ్రైవర్ అన్న వ్యవసాయం చేస్తారు అందరం ఉమ్మడి కుటుంబం అన్ని మెయింటైన్ చేస్తున్నాం అందరూ కలిసి సమిష్టిగా ఉమ్మడిగా ఈ పాడి పరిశ్రమను చూసుకుంటున్నారు ఇప్పటి వరకు మీరు ఏమైనా అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం కానీ పొందినరా లేక మీకు ఇంతవరకు ఏమైనా సాయం దొరికిందా మన కేసీఆర్ ఎన్ని గొర్రెలు వన్ ఇరవై ప్లస్ ఒక గొర్రె ఇచ్చిండు వీటిని ఎట్లా చూసుకుంటున్నారు వాటినికే మంచిగా చూస్తున్నాం ఇప్పుడు ఒక పది పన్నెండు పిల్లలు ఉంటున్నాయి వాటి వల్ల ఇంకా చాలా లాభ పొందుతున్నారు మేమే కాకుండా మా ఇంకా మీద కుటుంబాల నుంచే వాటి వల్ల డెవలప్ అవుతున్నాయి బాగుంది అంటే ఇప్పుడు ఈ గొర్రెలు ఎట్లా మరి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిండ్రు మరి ఆ వాతావరణం ఇక్కడ మీ దగ్గర అనుకూలంగా ఉన్నదా వీటిని ఎట్లా చూసుకుంటున్నారు మేము మేము మహారాష్ట్ర నుండి చోట నాయపూర్ నుండి తీసుకొచ్చినాం మొత్తం మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇబ్బంది అనిపించింది ఇప్పుడు సెట్ అయినాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా మెడిసిన్ పెట్టిన తర్వాత సెట్ అయినాయి ఓకే ఇప్పుడు కొన్ని చనిపోయినాయి పద్దెనిమిది పదిహేడు రాక ఉంటున్నాయి ఇరవై రాక ఉంటుంది కొందరి ఒక రెండు మూడు చనిపోతున్నాయి కామన్గా అంతే వాతావరణం తట కానీ అడిగైనా వ్యాధి ఉండే అట్లా ఉండాలి కానీ మొత్తం కదా బాగున్నాయి ఇప్పటికైతే బాగున్నాయి నేను గొర్రెల సంఘం ప్రెసిడెంట్ ఉంది చిర్రకుంట చిర్రకుంట గొర్రెల సంఘం అధ్యక్షులుగా కూడా మీరు ఉన్నారు అయితే ఇప్పుడు ఒక సంఘం అధ్యక్షుడిగా మీ దగ్గరికి మీ సంఘం ఏదైతే సొసైటీ ఉన్నదో దాంట్లో సభ్యులు ఉంటారు మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మీ దగ్గరికి ఏ సమస్యలను తీసుకొని వస్తున్నారు మరి మీరు వాటి పరిష్కారం కోసం ఎవరి దృష్టికి తీసుకుపోతున్నారు ఎట్లా కృషి చేస్తున్నారు ఆ ముచ్చట్లు కూడా చెప్తారా ఏమైనా సమస్యలు ఉంటే మేము వెటర్నరీ డాక్టర్ సార్ తీసుకుంటున్నాం వాళ్ళు ఏమైనా సమస్యలు సార్ చెప్తే సార్ సమస్యలు పరిష్కారం చేస్తుండ్రు ఇప్పటివరకు మీకు ఏమైనా మీ దృష్టికి ఏదైనా పెద్ద సమస్యకి ఫలానా సమస్య ఉన్నది అని ఏమన్నా నచ్చిందా పెద్ద సమస్యలు ఏమి రాయాలి అంత అంత సాఫీగానే నడుస్తుంది అయితే ఇప్పుడు ఈ మార్కెటింగ్ అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు మీరు ఇంత దిగుబడి సాధిస్తున్నారు పాలు మరి ఆ పాలని మార్కెటింగు అట్లాగే ఈ పశువులకు సంబంధించి కూడా మీరు ఎన్నో పెంచుతున్నారు అందులో గొర్రెలు మేకల్ని కూడా అమ్ముతుంటారా లేకపోతే ఉత్త పాలే అమ్ముతారా గొర్రెలు గొర్రెల అమ్ముతూ ఉంటాం ఇప్పుడు ఇయర్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ పిల్లలు పెడితే అలా సాయం మొయ్యం ఆడి పడతాయి మొయ్య అమ్మేస్తాం ఆడి ఉంచుకుంటాం అట్లా మొయే పిల్లలతో పైసలు వస్తాయి రొటేషన్ అవుతుంది కొన్ని ముసలి గొర్రెలు తీసేస్తాం ఈ అవసరాన్ని బట్టి ఆర్థికంగా ఎట్లా అవసరం అట్లా తీసుకొని భూములు అట్లా చేస్తున్నాం పాల అమ్ముతాం పాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా డైరీ ఫామ్ అట్లా పాల శీతలీకరణ కేంద్రం అట్లా ఏమైనా అందుబాటులో ఉన్నదా లేకపోతే బయటనే బయట లేదు అంటే ఎట్లా ఉన్నది మీ పాలకు డిమాండ్ మీ ప్రాంతంలో మన ప్రాంతంలో ఆసీ ఉంది జిల్లా అయింది కొద్దిగా ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది పాలకు దాదాపు ప్యాకెట్లు బందరూ ఇవే పాలకుంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెడుతుంది ఇళ్ళల్లో లీటర్ ఫర్ మరి ఇప్పుడు ఒక లీటర్ యాభై రూపాయల చొప్పున మీరు అమ్ముతున్నారు మరి మీరు పడ్డ కష్టముకు మీకు దొరుకుతున్న ధరకు ఏమైనా వ్యత్యాసం ఉన్నదా లేదా మీకు గిట్టుబాటు అవుతున్నదా ఉన్నది ఇప్పుడు వాడికి దాన తౌడు అది అంటే పచ్చిగడ్డి కొద్ది ఇబ్బంది ఉన్నది రేటు పెరుగుతూనే బాగుంటది అయితే ఇప్పుడు దానా అని అంటున్నారు కదా ఇప్పుడు ప్రధానంగా కొన్ని అయితే సరే మీ దగ్గర ఉన్న అడవులకు పంపి వాటిని మేపించుకొస్తారు మరి ఇంటి పట్టున ఈ పశువుల పాకలు ఉంటున్న ఆవులు బర్రెలు ఏవైతే వాటికి మీరే దానా చేస్తామంటున్నారు కదా ఈ పచ్చి గడ్డి అనేది అన్ని కాలాలలో దొరకది మరి మిగతా సమయంలో ఎసుంటి దానాన్ని పెడుతున్నారు మరి ఆ దానాన్ని మీరు ఎట్లా తయారు చేసుకుంటున్నారు చెప్తారా చూరమండలా దొరికినా అది పెట్టేస్తాను తౌడు మన తవుడు ఇక పల్లెపిండి అలాంటివి పెడతాము అంటే ఇప్పుడు ఈ పశువుల మేత కోసం కొన్ని రకాల గడ్లని కూడా పెంచుకోవాలని చెప్పి పశుసవర్థక శాఖలు చెప్తున్నారు అట్లా మరి మీకు కొంత వ్యవసాయం కూడా ఉన్నది అంటున్నారు అటువంటి ఏమైనా పెంచుతున్నారా పెంచుతాను అలానే పెంచలేము వాటర్ సొల్యూషన్ సరిగా లేక పెంచలేము నీటి వసతి లేక మీరు ఏమి పెంచుతలేరు నీటి ప్రాబ్లం బోర్వెల్స్ లేవు బోర్వెల్స్ అట్లా మేము పెంచుతలేము బోర్వెల్స్ ఉంటే అని అన్ని చాలా వాటర్ ఉన్నా అని బోర్వెల్స్ అందుబాటులో అంటే ఇప్పుడు మీ కుటుంబం మొత్తం ఈ పాడి పరిశ్రమ మీదనే ఆధారపడ్డది గొర్రెలు మేకలు ఆవులు బర్రెల్ని పెంచుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి దీని మీదనే ఆధారపడి మీరు కొనసాగిస్తున్నారు ఉపాధిని కూడా పొందుతున్నారు మరి ఇందులో ఇంకా మీకు మెరుగైన ఫలితాలు మంచి లాభాలు రావాలని అనుకుంటే మీరు ఇంకేమైనా సహకారం ప్రభుత్వ పరంగా మీకు ఇందులో ఏమైనా తోడ్పాటు కావాలని అనిపిస్తుందా కావాలి అనుకుంటే ఏ రకమైన సహకారం కావాలని మీరు అనుకుంటున్నారు గొర్రెలు గొర్రె వేరే పొట్టేలు కావాలి బ్రీడింగ్ అంటే మా యాడు వేరే జాతి పొట్టేలు తెచ్చి వేస్తుండే ట్రాసిన జాతి అనుకుంటున్నాం సార్ అంటే నెల్లూరు కానీ కోదాడ కానీ దక్షిణ జాతి కానీ అలాంటి పొట్టేలు తెచ్చి వేస్తుంటే అంటే మేలైన వెర్రెలు వస్తాయి పాలు ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నాను మరి ఇప్పుడు ఈ ఆవులు బర్రెలకు సంబంధించి కూడా ఇప్పుడు కొంతమంది ఆ పునరుత్పత్తి కోసం ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతి అనేది మేలుంటుందని పశువైద్యులు చెప్తున్నారు మరి అలాంటి వసతులు మీ దగ్గర ఉన్నాయా మా దగ్గర ఉండే అందుబాటులో ఉన్నాయి హాస్పిటల్ అందుబాటులో ఉన్న కృత్రిమ గర్భధారణ ఉన్నది అవసరం చేపించుకుంటున్నాం ముర్రజాతి దున్నపోతున్నది మా యొక్క ఈ పాడి రంగంలో మీరు ఇంకా ఎలాంటి కృషి చేయాలి ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను తరతరంలో డైరీ పెట్టాలనుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకా ఏం ఏది లేదు తక్కువ ఏదిలా ఇంకొంచెం ఎక్కువ చేయాలి డైరీ పెట్టి ఇంకా బాగా పాలు చేయాలని చూస్తున్నాను సార్ పాలని ఉత్పత్తిని ఇంకా పెంచాలి ఒక డైరీ ఫార్మ్ ఏర్పాటు చేయాలి అందుకోసం ఏమైనా ప్రయత్నం ప్రారంభించండి ప్రయత్నం చేయాలి చేద్దాం అనుకుంటున్నాం దానికి తువానే దొరక ఎట్లా చేయాలి అనేది విధానం దాని బ్యాంకాల నుండి కానీ ఎట్లా ఏం చేయాలి దానికి ఒక ప్రోగ్రామ్స్ చాలు చేస్తున్నాం ఒక ప్లాన్ చేస్తాను ఇంకా ప్లాన్ చేయాలి అని మనసుంటే మార్గం ఉంటుందని అంటారు తప్పకుండా పెంటయ్య గారు మీ అనుకున్న రకంగా ఏదైతే మీరు డైరీని నెలకొల్పాలన్న లక్ష్యంతో మీరు ముందుకు పోతా అనుకుంటున్నారు తప్పకుండా ఈ పాడి రంగంలో మీరు మరిన్ని అద్భుత విజయాలు సాధించి మీ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఈ పాడి రంగంలో మీ అనుభవాల్ని ఇట్లా మాతోని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం